చిరు రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి 150వ సినిమా చేయాలంటూ అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీలో సన్నిహితులు చిరుపై ఒత్తిడి తెస్తున్నారు. 150వ సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తానంటూ సమాధానమిచ్చారు. అయితే గత సంవత్సరం ఎన్నికల అనంతరం కాస్త ఖాళీ దొరకడం, సినిమా గురించి కూడా ఒత్తిడి ఎక్కువటంతో 150వ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు చిరు. మీ పర్యవేక్షణ రాంబాబు పర్యవేక్షణ అమితాబ్ గారు ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్. అయితే 150వ సినిమా ఎలాంటి కథతో వస్తే బాగుంటుందనే విషయంపై చాలా చర్చ జరిగింది. హిస్టారికల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేయాలని, ఇలా రకరకాల కథా చర్చలు జరిగాయి. చివరికి హిస్టారికల్ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాకుండా ఆద్యంతో ఆసక్తిగా ఉంటూ వినోదంగా ఉండే చిత్రాన్ని చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట చిరు. గత సంవత్సరం చిరు పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న చిరు 150వ సినిమా గురించి అనౌన్స్ చేస్తారనుకున్నారు. కానీ పుట్టినరోజునాడు చిరు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ప్రత్యేక పూజలు చేయటానికి వెళ్లారు. దీంతో చిరు 150వ సినిమా ప్రకటన వాయిదా పడింది. మళ్లీ తాజాగా చిరు తన 150వ సినిమా గురించి కసరత్తు ప్రారంభించారు. సినిమాకి తగ్గట్లు మరింత స్లిమ్ గా కనిపించేందుకు కేరళలో కసరత్తులు చేయటానికి వెళ్తున్నారు. చిరు 150వ సినిమాకి డైరెక్టర్ ఎవరనే దానిపై కొంతమంది పేర్లు తెరపైకొచ్చాయి. సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చిరు 150వ సినిమాకి డైరెక్టర్ అంటూ ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం వినాయక్ నాగు వారసుడు అఖిల్ ఫస్ట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఐ మూవీ డైరెక్టర్ శంకర్ అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం అనుష్క ప్రధాన పాత్రలో రుద్రమదేవి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న గుణశేఖర్ పేరును కూడా పరిశీలిస్తున్నారని ఫిలిం నగర్ సమాచారం. త్వరలోనే డైరెక్టర్ ని కూడా ఫైనల్ చేయనున్నారు. చిరు కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సమ్మర్ లోపే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాని చిరు తనయుడు రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ మూవీలో చిరుతో పాటు చరణ్ కూడా కనిపించి కనువిందు చేయనున్నారు. అటు అభిమానులు ఇటు ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరు 150వ సినిమా సంచలనం సృష్టిస్తుందని అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. మీ పర్యవేక్షణ రాంబాబు అమితాబ్ గారు ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్.